జిల్లా అంబేగనూర్ పట్టణంలో జాతీయ టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కర్నూల్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని స్థానిక అంబేగనూర్ పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో రైతులపై వైసీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి వారిని అన్ని విధాల ఆదుకునే విధంగా చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కరువు వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ శ్రీనివాస సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు వయా ట్యాంక్ బండ్ రోడ్ పాలస్టోర్ ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, పంట నష్టం నమోదు, కౌలు రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనంతరం వామపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని రైతులకు మద్దతుగా దీక్షలకు మద్దతుగా దీక్షలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎం మధుబాబు, విజయే దయాసాగర్, ముల్లా కలిముల్లా, రంగస్వామి గౌడ్, రామకృష్ణ నాయుడు, రామదాసు, నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళలు, టిఎన్ఎస్ఎఫ్ విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 100,000 మంది అని చెప్పి లెక్కలు చూపుతారు. ఎన్నికలు వచ్చినప్పుడు వరదల వల్ల విపరీతమైన వానలు సకాలంలో పడాల్సిన టైంలో వానలు పడవు, పడకూడని సమయంలో అతి కష్టం మీద 10 నిమిషాలు ఎండలో నిలబడాలంటే ఇంత కష్టపడుతున్నారు మనం. ఒక రైతు చెమటోడ్చి ఆ ఎండలో వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఈ రోజు ధాన్యం పేరు మీద ఈ రోజు వరకు కనీస ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. ఇంకొక విషయం ఏమంటే నష్టపోయినటువంటి పంటలు ఎంత నష్టపోయిందనే ఎన్యూమరేషన్ కూడా ఈ రోజు వరకు సకాలంలో చేయకుండా రైతాంగం మొత్తం సర్వనాశనం అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతా ఉంది. నేనిరోజు అందుకే ఈరోజు సిపిఎం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర రైతుల పక్షాన్ని నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేంద్రంలో కూడా ఈరోజు రైతులు తీవ్రంగా పోరాటాలు చేస్తున్నారు. చట్టాల విషయం వచ్చినప్పుడు తరఫున పోరాడుతున్నటువంటి వాళ్ళకి సంఘీభావం తెలిపేదానికి మేమందరం నాయకులందరూ ఇవన్నీ రావడం జరిగింది. చాలా సంతోషం. రైతుల కోసం ఇలా పోరాడుతుంటే సైన్ మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం, ఈ మొద్దు నిద్రలో ఉన్న కుక్కల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మొరను పట్టించుకోవడం లేదు. ఎప్పుడో పాతకాలం చూసే తుగ్లక్ అంటే ఎవరని, తుగ్లక్ ఆయన ఎవరో కాదు, ఇప్పుడే ఉన్నట్టు.